ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్లేగ్ వ్యాధితో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య రంగాన్ని, సంఘ సేవకులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ చిత్రాన్ని వాళ్ళకు అంకితం చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. ఏఎస్పీ రమ్య అక్కడ ఎందున్నారండి? రమ్య కంట్రోల్ ఇవ్వ సార్. శ్వేత నీ బెస్ట్ ఫ్రెండ్ అని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు డ్యూటీలో ఉన్నావని మర్చిపోకు. వాట్ ఈస్ దిస్? నైట్ వాచ్మెన్ సాక్ష్యం ప్రకారం డాక్టర్ శ్వేత హత్య కేసులో అజయ్ కుమార్ని అనుమానించాల్సి వస్తుంది. డాక్టర్ అజయ్, డాక్టర్ అజయ్, మిస్టర్ అజయ్, మీరు మాతో పోలీస్ స్టేషన్కి రావాలి. మీ భార్య హత్య గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. లేవండి ప్లీజ్. ఇంట్రోగేషన్ పూర్తయ్యాక మేమే ప్రెస్ న్యూస్ రిలీజ్ చేస్తాం. ప్లీజ్ వెయిట్ టిల్ దెన్.
అమ్మా 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 నా పాస్పోర్ట్ ఎక్కడ? అమ్మా టైం అయిపోతుంది, ఇదిగో. నేను చెప్తా వినరా, నువ్వు అమెరికా వెళ్తున్నావని తెలిసి దగ్గర నుంచి మీ అమ్మ ఒకటే ఏడుపు. ఎందుకో తెలుసా? అక్కడ ఏ తెల్లపిల్ల నిన్ను వల్ల వేసుకుంటుందో, నువ్వు ఎక్కడికి ఇండియా తిరిగిరావని బెంగపెట్టి గడుస్తాను. నిజమే, ఇది నేషనల్ ప్రాబ్లమే. అమ్మ చెప్పేదే కరెక్ట్. అమెరికాలో అమ్మాయిలు భలే అందంగా ఉంటారంట. చూసారా చూసారా, అబ్బాయి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను చెప్పినప్పుడు మీరు కాదన్నారు కదండి. అమ్మా అమ్మా ఏడోకు ఏడోకు, ఇదిగో ఆ పని మాత్రం చేయను. నీకు నచ్చిన పిల్లనే చేసుకుంటా, అది కూడా తెలుగు అమ్మాయిని. ఓకే నా బాబీ. ఇప్పుడు ఆనందమేక నవ్వుతూ పంపదు కానీ నవ్వుతూ సర్దు. అమ్మా ఇవన్నీ ఏమిటి? నేను అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నా లేకపోతే కిరాణా కొట్టు పెట్టాను వెళ్తున్నా? తీసే తీసే ఇవన్నీ తీసే. నానా అమ్మను మాత్రం పచ్చడి బాటలు బ్యాగ్ లో పెట్టినవద్దు, బట్టలన్నీ పాడైపోతాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా? హాస్పిటల్కి. రాత్రికి అమెరికా వెళ్తున్నావు, ఇప్పుడు హాస్పిటల్ ఎందుకు? సెండ్ ఆఫ్ పార్టీ కదమ్మా. బాబు ఉండేది ఒక్క రోజు, ఇంకా పార్టీలు గిర్చులు ఎందుకురా? ఇంకో పది నిమిషాలు నేను కోతికెళ్ళాలి, నువ్వు గుడికి వెళ్ళాలి. ఈ లోపుగా వాడు ఇక్కడ ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళరా? అలాగే ఉంటాను. బాబు మధ్యాహ్నం తప్పకుండా భోజనానికి రా, నీకోసం ఎదురు చూస్తుంటాను. కోసం మంచి కూర చేసిందంటరా? ఏం చేసావా? మర్యాదగా డబ్బిస్తావా లేదా? డబ్బిస్తావా కాటిస్తామంటావా? నేను చచ్చిపోతాను, నాకు మర్యాద డబ్బులు. అక్కడ మా అమ్మ కాబోతుంది ఉంటే నేను ఎలా పట్టుకుంటాను? ఎవరి దగ్గర రావద్దు, నన్ను కాకేసుకుంటాను. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఎవరి దగ్గర రావద్దు, నేను కాకేసుకుంటాను. స్టాప్ ఇట్! నువ్వు చస్తే చచ్చావు, నీతో పాటు అందరిని చంపుతావు అనుకుంటున్నావా? ఈ బంక్ పెళ్తే ఎన్ని ప్రాణాలు పోతాయో తెలుసా? అసలు నీకేమైంది? నీ ప్రాబ్లం ఏంటి? నీకే కారులో తిరిగే వాళ్ళకి మా ప్రాబ్లమ్స్ ఏం తెలుస్తాయి? అక్కడ హాస్పిటల్లో మా అమ్మ చావబొద్దుకులో ఉంది, 5000 ఇస్తే కానీ ఆపరేషన్ చేయనంటాడు కాసాయి డాక్టర్. పగలు రాత్రి కష్టపడి పనిచేస్తే జీతం కూడా ఇవ్వడు మా ఓనరు. ఎలా కాపాడాలి సార్ మా అమ్మని? ఎలా కాపాడుకోవాలి సార్ మా అమ్మని? మీరేనా కాపాడాలి సార్ మా అమ్మని? మీ అమ్మకి ఏం జరగదు? మీ అమ్మ ఎక్కడ ఉందో నాకు చెప్పు. జనరల్ హాస్పిటల్లో సార్. సార్ ఈ వార్డులోనే మా అమ్మ ఉంది. ఒక్క నిమిషం. అమ్మ ఎక్కడా? మా అమ్మ ఎక్కడా? మీ అమ్మగారు చనిపోయారు, శవం మార్చిలో. ఆ పేదవాడి కేక ఇంకా నా గుండెలో మోగుతూనే ఉంది. నేను అమెరికా వెళ్ళిపోతే ఆ కేక నుంచి తప్పించుకోగలనా? లేదు, కనీసం ఒక్క పేదవాడికి కన్నీళ్లు తుడవగలిగితే ఈ బాధ నుంచి తప్పించుకోగలను. నా స్వార్థం కోసం నేను అమెరికా వెళ్ళిపోతే నా చదువు నా అనుభవం ఈ దేశంలో ఉన్న పేదవాడికి చేరదు. శ్రీనివాసరావు గారు, ఐఎమ్ రియల్లీ సారీ, నేను అమెరికా వెళ్ళను. ఇక్కడే ఉండి పేదవాళ్ళని కాపాడే హాస్పిటల్ కడతాను. డబ్బులు అడగకుండా సేవ చేసే ఆ తల్లి లాంటి హాస్పిటల్ పేరు అమ్మా హాస్పిటల్. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్కి మీ అందరి సహకారం కావాలి. థ్యాంక్ యూ. ప్రతాప్, నీ ఫ్రెండ్కి ఏమైనా పిచ్చి పెట్టిందా? నేను లక్షలు ఖర్చు పెట్టి అమెరికా పంపిస్తాను అంటే నేను అమెరికా వెళ్ళను, అమ్మ ఆసుపత్రి పెట్టి ఇక్కడే ఉంటాను అంటాడేమిటే? వేళా కూడా ఆడబోక. చూడు, నువ్వు పెద్ద నటుడివే కాదు, గొంతు మార్చే విద్య కూడా నీకు వచ్చు అన్న సంగతి నాకు తెలుసు. అయినా నేను లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ హాస్పిటల్ పెట్టింది ఇతర ప్రజాసేవ చేయబడును అని బోర్డు పెట్టడం కోసం కాదు, డబ్బు డబ్బు కోసం. చూడండి శ్రీనివాసరావు గారు, అందరికీ మీలాగే డబ్బే ముఖ్యం కాదు. డబ్బు కంటే గొప్పదేముందో ఒకసారి చెప్పు బాబు. చూడండి చూడు ప్రతాప్, నిన్ను చదివించింది నేను, అమెరికా పంపించి కిడ్నీ స్పెషలిస్ట్ చేయించింది నేను. ఇదంతా ఎందుకు చేశానంటావు? నువ్వేదో దూర బంధువు కదా, నన్ను ఉద్ధరిస్తావనే సెంటిమెంట్ మీద కాదు. నిన్ను అర్థం పెట్టుకుని ఈ ఆసుపత్రిలో వ్యాపారం చేద్దాము అని అజయ్ కూడా అంతే. అతన్ని ప్రాణ స్నేహితుడు కదా, నా మాటగా చెప్పు, నా వ్యాపారానికి అడ్డొస్తే నా దగ్గర సెంటిమెంట్ ఉండదు, సెటిల్మెంటే ఉంటుంది. ఎస్ యు కెన్ గో.
చూడు ఆ కుర్చీలో కూర్చున్న విజితరా పేషెంట్ జాగా కూర్చున్నాడు ఆయన పేషెంట్ ఏంటి అన్నా పందెం హలో సార్ మీరు విజితరా పేషెంటా నో 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 ఏ ఫీవర్ గీవరు లే నా పేరు జానీ లివర్ వర్కింగ్ ఇన్ హిందుస్థాన్ లివర్ టాప్ షెల్ఫ్ ఎగ్జిక్యూటివ్ నాకు 8500 రూపాయలు జీతం కంపెనీ తరపున బంగ్లా కార్లు నౌకర్లు అన్ని ఉన్నాయి నేను చూడండి నా ఆవిడ ఉండలే దానికి 15 రోజుల క్రితం కుక్క కరిస్తే పిచ్చుకొక్క ఆ పిచ్చి నాకు తలుకుంది నేను జెంట్లమెన్ పర్ఫెక్ట్ జెంట్లమెన్ ఏ ఫీవరు గీవరు లేని జానీ ఒక లేవర్ ని వర్కింగ్ ఇన్ హిందుస్థాన్ లేవర్ ఎందుకు సార్ అల్లా అరుస్తారు హలో సార్ అరే పన్నెండు డబ్బులుది నా దగ్గర డబ్బులు ఎక్కడ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు ఇచ్చిన డబ్బు మొత్తం అమ్మ హాస్పిటల్ అకౌంట్లో వేశాను సార్ గుడ్ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఏమండి సార్ ఈ 10,000 రూపాయలు చెక్ ఎవరు ఇచ్చారు మన హాస్పిటల్లో పనిచేసే లేడీ డాక్టర్ అమ్మ హాస్పిటల్కి ఇచ్చిన డొనేషన్ సార్ 10,000 రూపీస్ బాగా డబ్బున్న అమ్మాయి ఉంటుంది చూస్తున్నాను గొప్ప మనసు ఉండడానికి గొప్ప వాళ్ళు కానవసరం లేదు మీ పేరు నా పేరు మర్చిపోయారా నా పేరు శ్వేత 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 నైస్ నేమ్ మీరు ఎక్కడ ఉంటారు శ్వేత గారు ఈ చెక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్ నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని నా దగ్గర దాచుకో నిజం చెప్పు నీకు డొనేషన్ వచ్చిందా ఆ అమ్మాయి నచ్చిందా రెండు ఇలాంటి కబుర్లు నాకు చెప్పదు కానీ ఆ రెండింట్లో నీకు ఏది బాగా నచ్చింది ఐ గాట్ ఇట్ నీ నవ్వు నీ కళ్ళు చెప్తున్నాయి శ్వేత నీకు బాగా నచ్చిందని నిజమేరా పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి అమ్మాయినే చేసుకోవాలి మనసు మనిషి కూడా అంత అందంగా ఉండాలి చూడజయ్ పెళ్లి విషయంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా రాసి పెట్టిందో అలాగే జరుగుతుంది నీకు ఏ అమ్మాయిని రాసి పెట్టిందో హాయ్ నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు చిపోవే ఏ శ్వేత ఎక్కడ పైన ఉంది దేవుడా 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 అతన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను దేవుడా కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు రమ్య ప్లీజ్ బాబీ రమ్య డోంట్ బిలీవ్ రమ్య రమ్య ఏ చదవదు రమ్య మై గాడ్ మై గాడ్ నువ్వు లవ్ లో పడ్డావా హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు లాంటి నీలో ప్రేమను పొంగించాడంటే హ్యాట్స్ ఆఫ్ గురు నువ్వు దుపట్టా అంటే
సారీ 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 ఓకే ఏ శ్వేత ఎవరెత్తును శ్వేత ఏ చెప్పు ఎవరెత్తును చెప్పు అది చెప్పను కానీ అతనంటే నాకు ఇష్టం ఎలా చెప్పాలో తెలియడం లేదే ఇలాంటి సలహాలు ఇవ్వడానికి దేవుడు ఫ్రెండ్స్ నిచ్చింది అతను నీకు నచ్చాడు కదా ప్రేమ సూత్రంతో దూసుకెళ్ళు ప్రేమ సూత్రమా అంటే రూల్ నంబర్ వన్ అతనికి కనిపించకుండా రెచ్చగొట్టు ఏ ఫోను లెటరో వాడుకో రూల్ నెంబర్ టూ ఫాలో మీ అప్పుడప్పుడు ఒక గిఫ్ట్ కొట్టు ఓ పువ్వ బొమ్మ పర్వాలేదు రూల్ నెంబర్ త్రీ అక్కడికి రా ఇక్కడికి రా అని ఆర్డర్స్ చేయి అతను వస్తాడు కానీ నువ్వు అతను కనిపించొద్దు రూల్ నెంబర్ ఫోర్ ఏంటి నిన్ను చూడాలని అతను వెర్రెక్కిపోతాడు హోల్డ్ ఆన్ సడన్ గా ఒక రోజు కనిపించు మై డార్లింగ్ నేనే నీ డ్రీమ్ గర్ల్ అని చెప్పు ఎస్ అంటే నీ లక్ నో అంటే అతని బ్యాడ్ లక్ వచ్చానండి ఓకే వెల్ యు ప్లీజ్ క్యారీ ఆన్ రమ్య డిఐజీ గారి తరఫున ఒక డాక్టర్కి బొకే పంపించాలట అతను వాళ్ళ అమ్మాయిని కాపాడాడట వై డోంట్ యు గో అండ్ డెలివర్ ఇట్ బట్ సార్ పర్వాలేదు ముందా పని చేయి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ చిటే చిటే సార్ ఎవరు తెచ్చారు ఈ బుక్ అది ఈ చెత్త ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఇక్కడ కూడా వచ్చావా ఇదిగో నాకు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలంటే నచ్చవు గెట్ అవుట్ మీరు మీరు గెట్ అవుట్ చిట్టి బాబు వెళ్ళి పోలీసుని పిలు ఆవిడే పోలీస్ ఆఫీసర్ ఆవిడే పోలీస్ ఆఫీసరు ఐఎమ్ రమ్య ఐపీఎస్ ఏఎస్పీ డిఐజీ గారు వాళ్ళ అమ్మాయిని కాపాడినందుకు మీకు ఈ బొకేని ఇమ్మన్నారు అయ్యో ఐఎమ్ సారీ చచ్చా రే ముందే చెప్పచ్చు కదరా ఐఎమ్ రియలీ సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కోరికలు తీరాయి ముప్పు కొబ్బరికలు కొట్టేశాను అకౌంట్ సెటిల్ అయిందా ఇప్పుడు నాలుగో కోరిక పుట్టింది ఏమిటో తెలుసా అజయ్ ఎంత ముద్దుగా ఉన్నాడు బాబు ఐఎమ్ సో సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ వెరీ సారీ అజయ్ నాకు వాడు కావాలి అతను నాకు చాలా నచ్చాడు శ్వేతకు కూడా అజయ్ లాంటి మొగుడే రావాలి అర్థమైందా గుర్తుంచుకుంటావా మర్చిపోతావా నేను వెళ్తున్నాను ఓకే అవును ఇంకా ఎంతకాలం నేను శ్వేత కేసు కోసం కోర్టు చుట్టూ తిరగాలి మగాళ్ళ ప్రపంచంలో ఆడవాళ్ళకు నువ్వైనా హెల్ప్ చేయవా ఇదిగో నా లాయర్ ఎలాగైనా గెలవాలి లేకపోతే నా సంగతి తెలుసు కదా ఈ కొబ్బరికాయలన్నీ నేను తీసేసుకుంటాను బాగుందమ్మా మీ ఫ్రెండ్షిప్
లాయర్ నువ్వే పెట్టి ఫీజు నువ్వే కట్టి కోర్టుకు నువ్వే వచ్చి కేసు గెలిచిన తర్వాత ఆస్తి తీసుకోవడానికి మాత్రం మీ ఫ్రెండ్ వస్తుందన్నమాట. సార్, ఫ్రెండ్షిప్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? ఆఫ్ కోర్స్. ఇదిగోండి డాక్యుమెంట్స్, మీ ఫీజు. ఈ డాక్యుమెంట్స్ మాత్రం చాలు. కేసు గెలిచిన తర్వాత ఫీజు నీ ఫ్రెండ్ దగ్గర తీసుకుంటాను. ఎందుకండి? దేనికంటే నువ్వు నాకు బాగా నచ్చావు కనుక. నచ్చడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? యు కెన్ గో. థ్యాంక్స్ సార్. మిస్ ఆఫీసర్. సార్, యు కెన్ గో. యశోదా, అజయ్కి బ్రహ్మాండమైన సంబంధం చూశాను. ఐపీఎస్ అమ్మాయి అది రిందను. ఏం కాదు, మన అబ్బాయి డాక్టర్. అమ్మాయి కూడా డాక్టర్ అయితే బాగుంటుందండి. కాదు, ఐపీఎస్ అమ్మాయి కరెక్ట్. కాదండి, డాక్టర్ అమ్మాయే. ఎవరుగా ఏదో డాక్టర్, ఐపీఎస్ అమ్మాయి కరెక్ట్. ఆహా, గొప్ప ఐపీఎస్. అంకుల్, మీ ఇద్దరు కరెక్ట్ కాదు. అజయ్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఏంటి? అజయ్ మనసంతా ఇప్పుడు అమ్మ ప్రాజెక్ట్ మీద ఉంది. నువ్వు చెప్పేది సరే. అది ఒక దారికి వస్తేనే గాని వీడు మీ దారికి రాడు. చాలు చాలే గానే హాస్పిటల్ లో శ్రీనివాసరావు గారు వెయిట్ చేస్తుంటారు. పదా అంటే బాయ్. బాయ్ బాయ్. కాదంటే స్టాఫ్ ఎవరన్నా మాట వినరయ్యా. నా వల్ల కాదు. ఇదిగో బాబు, మాకు ఆ ఫంక్షన్ కి సంబంధం ఏంటి? చూడు నాన్న, ఇప్పుడు నువ్వు కాదు అన్నావు అనుకో, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోతుందయ్యా. మినిస్టర్ గారి దగ్గర మాట వస్తుందండి. మేము ఆ ఫంక్షన్ డెకరేషన్ ఎందుకు చేయాలి నాకు తెలియక అడుగుతాను. పేషెంట్లు నన్ను వదిలేసి మినిస్టర్ గారిని కాకపట్టాలా? ఏమయ్యా, నువ్వున్నాక చెప్పయ్యా. ఆయన నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా. అజయ్, ఆయన చెప్పింది చేసే. కలిసి పనిచేస్తున్న చోట ఇచ్చిపుచ్చుకోవడం తప్పదురా. సరే, ఇచ్చిపుచ్చుకోవడం తప్పదంటే మినిస్టర్ గారిని అడిగి అమ్మ ప్రాజెక్ట్కి సైట్ ఇప్పించండి. మీ పని నేను చేస్తాను. ఓకే ఓకే బాబు, ఓకే. ఓహో, ఇదంతా ఇవాళ సాయంత్రం లోపు క్లీన్ చేయాలంటే జస్ట్ ఇంపాసిబుల్. అవును సార్, చాలా కష్టం. ఇంపాసిబుల్ ఏంట్రా? There is nothing like impossible. Understood? But right, Chitty. Papki, 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 beat a kutu. Pada voy jali duyatu. Papki, 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 beat a kutu. Pada voy jali duyatu. బెట్టి 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 పెట్టు ఫ్లట్ గల్లా పడగొట్టు. సరిగొత్త టైపు షేపు చూసి సెల్యూట్ కొట్టు. పరువాల పంచదార చిలక జట్టి కట్టు. సరసంగా చిన్నదాన్ని లైన్ లో పెట్టు. సరదాలే తీర్చమంది పట్టే పట్టు. పాకి 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 బిట్టే కట్టు. పాడబోయి జారీ జూయట్టు. బెట్టి 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 పెట్టు. హార్ట్ బీట్ తగ్గేటట్టు అరే ఎక్స్రేల చూపుతోటి చుట్టై నిద్దు. పాపి 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 బీటైట్టు పాడవై జాలి జూయట్టు. బెక్కి 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 బెక్కిట్టు ఫ్లట్ గల్లా పడగొట్టు. Thank you.
చేసుకుని లాలించవచ్చు కదలాయనాలు. ఎంత సాగు ప్రేమయో ఇంకా అమ్మయో కనకట్టు కట్టి కన్నెలేడి కొంగెప్పట్టు కనిపెట్టలేని కొంటె వెళ్ళి పుట్టేటట్టు మిస్ బ్యూటీ క్వీన్ బన్ని కాకాపట్టు కిసిస్తే చాలు నన్ను గగ్గోలట్టు పాకి 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 పీడైపట్టు పెట్టి 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 పెడిపెట్టు పడగొట్టు. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా మా మిత్రుడు హాస్పిటల్ ఓనరు శ్రీ శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే సందర్భంలో డాక్టర్ అజయ్ కుమార్ పేదల కోసం ప్రారంభించబోయే అమ్మ హాస్పిటల్ నా గుండెని కదిలించింది. సీఎం గారితో మాట్లాడాను. గవర్నమెంట్ తరఫున ఆ ప్రాజెక్టుకి 30 ఎకరాల స్థలాన్ని మంజూరు చేశారు. డాక్టర్ అజయ్ కుమార్ గారిని గవర్నమెంట్ ఆర్డర్ అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. ప్రేమ సూత్రం రూల్ నెంబర్ 2. మై డియర్ అజయ్, కాచుకో. ఏంటి ఏంటి చెప్పు. ఏయ్ ఏంట్రా, ఎవరది? స్వప్న. నా పార్సల్ వచ్చిందా? వచ్చింది. అవును, ఆ పార్సల్ ఏమిటి, బొమ్మ ఏమిటి, పువ్వులేంటి, అసలు నువ్వు ఎందుకు నా వెంట పడుతున్నావు? నాకు నచ్చిన బొమ్మ, నాకు నచ్చిన పువ్వు, నాకు నచ్చిన మనిషికి రాసిన లేట. స్వప్న, నీ ఏమైనా పిచ్చెక్కిందా? Will you shut up? I will not shut up. నిన్ను పెళ్లి చేసుకునే వరకు ఈ ప్రేమ ఆగదు, ఈ పిచ్చి ఆగదు. ఏమిటి, నీ లవర్కి ముద్దులు కూడా పెట్టేస్తున్నావా? షట్ అప్ శ్వేతా. చిన్నప్పటి నుంచి మన ఇద్దరు రూమ్మేట్స్, క్లాస్మేట్స్, బాత్రూమ్ మేట్స్. నా దగ్గర ఎందుకే దాస్తావు? మర్యాదగా నీ లవర్ పెరగదు చెప్పేసి. 3 అక్షరాలు. ప్రదీప్, సందీప్, గోవింద్, అజయ్, రాంబాబు. ధాంబాబు. ధాంబాబు. ఏ శ్వేత, కనీసం ఏదైనా చెప్పవే. అతను ఏం చేస్తుంటాడు? అది 3 అక్షరాలే. లాయర్, జైలర్, యాక్టర్, బ్రోకర్. సర్కస్ లో జోకర్. జోకర్. ఏ శ్వేత, చిన్నప్పటి నుంచి మన ఇద్దరు ఏదైనా షేర్ చేసుకోవడం అలవాటు కదా. అంటే ఇప్పుడు ఏం షేర్ చేసుకోవాలి? నీ లవర్ నాకు నచ్చితే 50-50. కళ్ళు మూసుకో, మూసుకో. నీ లవర్ని తలుచుకో. ఏ నిమిషంలోనైనా నీ కళ్ళ ముందు ఉంటాడు. కళ్ళ మూసుకో. లవ్ కరెంట్ నీలో ప్రవహిస్తుంది. లవ్లీగా నీ లవర్ చేస్తున్నాడు లవ్ మసాజ్. డోంట్ స్టాప్. తలనొప్పి తగ్గింది, కానీ ఈ నొప్పి తగ్గేది ఎలా? ఆ నొప్పి తగ్గాలంటే
డైరెక్ట్ గా నీ లవర్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేసే. చెప్పడం ఈజీయే, నువ్వు ప్రేమలో పడితే అప్పుడు తెలుస్తుంది. నేను ప్రేమలో పడ్డానంటే డైరెక్ట్ అటాక్. చిట్టిగా అవుట్. చిట్టిగా ఎస్. ఏంటది అజయ్ డార్లింగ్? డార్లింగ్ అజయ్ డార్లింగ్ ఐ లవ్ యూ రా. హలో ఇన్స్పెక్టర్ గారు, ఏమిటలా నిలబడి కలగంటున్నారు? లోపల రండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈరోజు బొకే తేలదు మేడం. ఎంత అదృష్టవంతుడు, అజయ్ బాబు గారికి సినిమా యాక్టర్ లాంటి సూపర్ అందగత్తి వచ్చింది. లవ్ సెటప్ప. నీకెందుకు అలాంటి విషయాన్ని? అది కాదు గురు, వాళ్ళు ఇద్దరు ఇప్పుడు లోపల ఏం చేస్తుంటారంటో వెళ్ళి చూశానా? అయినా అజయ్ బాబు అసలు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడా నవ్వాడా? ఇది ఖచ్చితంగా లవ్వే. మీరు కూర్చోండి. ఏమిటండి ఇలా వచ్చారు, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఒకటే ప్రాబ్లం అండి, మీరు నన్ను నువ్వు అని పిలవచ్చుగా. అదా, తప్పకుండానండి. సరే నువ్వే అని పిలుస్తానులే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏదైనా మెడికల్ ప్రాబ్లమా? అబే నాకే లేదండి. మరి ఏ ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమిటో చెప్పు చెప్పు. అది ఎక్స్క్యూజ్ మీ. హలో. నీ గదికో బ్యూటిఫుల్ గర్ల్ వచ్చిందట, ఎవరు అదయ్యా? నా గర్ల్ ఫ్రెండ్. హౌ డేర్ యు, ఐ కిల్ హర్. ఎంత ధైర్యం నీకు మాట అంటానికి? లేకపోతే నీలా పిరికి వాడడం అనుకున్నావా? మీరిద్దరు ఒకరు ఏం చేస్తున్నారు? మా ఇష్టం వచ్చింది చేస్తాం, సరసాలు ఆడుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం, ఇంకా ఆ పైన ఏమైనా చేస్తాం. నువ్వేమైనా నన్ను కట్టుకున్న పెళ్ళానువా? డబా ఇచ్చేస్తున్నావు? నా మొగుడిని చేసుకుంటాను. ఏడిసావులే. ఎవరండి? ఫోన్. మా అత్తగారు అమ్మాయి ఫోన్ చేసి లోడా లోడా వాగుతుంది, ఎంత జిడ్డు. మీకు మరదలుందా? అసలు విషయం, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చా చెప్పు. నేను సార్ ఎమర్జెన్సీ. ఎక్స్క్యూజ్ మీ. ఇడియట్ ముత్తు, నా గర్ల్ ఫ్రెండ్. లేకపోతే నీలా పెరిగి వాళ్ళు అనుకున్నావా? మా ఇష్టం వచ్చినట్టు చేస్తావు, సరసాలు ఆడుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం, ఇంకా పైన ఏమైనా చేస్తాం. ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బాంబు వేయడానికి. బాంబా? ఎస్. నా బాయ్ ఫ్రెండ్ మీద బాంబు వేస్తున్నా. లవ్ బాంబ్. బాంబ్. ఎవరో క్యాసెట్ పంపించారు సార్. ఏమిట్రా క్యాసెట్? పాత సినిమా కొత్త సినిమా? సినిమా కాదు నాన్న, హార్ట్ సర్జరీకి సంబంధించిన క్యాసెట్. ఎప్పుడు హార్ట్ సర్జరీ అని ఆసుపత్రి గొడవ తప్ప వేరే పని లేదు నీకు. రే నీ వయసులో నేను సినిమా చూడాలంటే బంటు మళ్ళీ నుంచి బెదవాడి నడిచేది చూసామంటరా? ఏ వయసులో వచ్చినా వయసు తీసుకోవాలరా? హలో హలో మై డియర్ అజయ్ డార్లింగ్, నేను స్వప్నని. ఈ క్యాసెట్ చూసిన తర్వాత నువ్వింకో అమ్మాయి గురించి ఆలోచించావు. నీలాంటి మగాడికి సొంతం కావాలనుకునే నా అందచందాలను చూడు. మేడ్ ఫర్ మీ లాంటి నీతో ఏడడుగులు నడవాలనుకుంటున్నా నా పాదాలు.
సన్నజాజి తీగలా నీ చేతుల్లో అల్లుకుపోవాలనుకునే నా లేత నడుము, నీ స్పర్శకు పులకరించాలని కలలుకనే నా యవ్వనం, కలలు రేపే నీ మాటలు విని నా చౌకైన నా చెవులు అనుక్షణం నిన్ను కోరుకునే నేనే. అబ్బాయి మంచి లైన్ లో పడ్డాడు, ఇక మనకి ఏం పడలేదు. ఈ సంతోష సమయంలో మనం పార్టీ చేసుకోవాల్సిందే, చేసుకోవాల్సిందే. హలో, ఎవరది? ఏయ్ స్వప్న, నీకు అసలు బుద్ధుందా? ఓ, నా కిస్ ని గుర్తుపట్టావే. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, అసలు ఈ బోడీ క్యాసెట్ పంపించడంలో నీ ఉద్దేశం ఏంటి? ఏ మిస్టర్, అది బోడీ క్యాసెట్ కాదు, బంగారం లాంటి నా బాడీ క్యాసెట్. ఆఫ్ కోర్స్. ఇదిగో ఆ క్యాసెట్ ఎందుకు పంపించావు? అదే గనక నువ్వే వచ్చేసి ఉంటే నీ కళ్ళల్లో చూస్తూ ఆ లేత పెదాల మీద బుద్ధిచ్చేవండి. ఓ మై గాడ్, కిస్ చేస్తావా? ఇదిగో నీ నున్నటి పొక్కని సవరతీస్తూ ఈ మెడ. మెడ ఎందుకులే? ఆ తర్వాత నీ నాజూకైన నడువుని. ఓ మై గాడ్, నడువు ఎందుకులే? ఇదిగో స్వప్నరా, వచ్చి మాట్లాడు, ఇంకా చాలా చెప్తాను, మంచి మూడ్ లో వదిలేస్తాం. ఏంటి స్వప్న డార్లింగ్, పిచ్చి పిల్ల, దీంతో తిక్క కుదురుతుంది. మై గాడ్, కలలు కంటున్నాని కలలా? ఎందుకు పిచ్చిమా లోకమా, తీరని కోరికలు తీర్చుకోవడానికి దేవుడు కలనిచ్చింది. అంటే నీ లవర్ని తలుచుకో, అప్పుడు వస్తుంది కలల పవర్. చిమ చిమ చిమ్మ, చిమ చిమ చిమ, చిమ చిమ చిమ్మ, చిమ చిమ చిమ, చిమ చిమ చిమ్మ. జీన్స్ ప్యాంటు స్టైల్ చూసి డాన్స్ చేసే మూడు బచ్చి జంక చేద జింక పిల్ల జమ్ జమ్. ఇప్పుడే పెద్ద మీద వెస్టరన్ను మిక్స్ చేసి స్టెప్పులేసే జిన్ను లేని గుర్రం. అమ్మమ్మ కిరి బిక్కిరి చేసే నీ అందో చిన్న చిన్న చిన్న. జమ్మా
షోకేసు బొమ్మల్ని వచ్చి ప్రిపాస్ ఇచ్చేసావే, పసివాళ్ళు పడుతాళ్ళు ముసలాళ్ళు వెనకాలే పడి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా? నీ సొగసుకి చాటే లేదా? అబ్బోలో బొల్లో బొల్లో ఎర్ర ఎర్ర ఎర్రని ముక్కు చిలక బుల్లి బుల్లి బుగ్గలు నేను కొరక మర్ర మర్ర మర్రని చిట్టి చిట్టిక కంది పోదా నాకు కూడా కూటక బుర్ర కూనలమ్మ కూత పెట్టి కూడమంటే ఆగు కొంద కోడి ఈడు కమ్ముకోక దర్రు దర్రు నట్టు నువ్వు దోసు కొట్టు వట్టి లంగి పోద కట్టుకున్న కన్ని పోక చెమ్మ 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 జమ జమ ఓ జమ 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 ఓ జమ 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 నాతో బెట్టి కడతాం ఎప్పుడు? అవునరా మై డియర్ టింకు, నీ జన్మ నక్షత్రం లాంటిదా? నీ ఫేస్ ఇప్పుడు అద్దంలో చూస్తున్నారు, నీతో ఏది బెట్టి కట్టినా రివర్సల్ తిరిగి వచ్చేస్తారా? సరే అయితే బెట్టి కట్టి చూద్దాం. రెడీయా? కలకత్తాలో మనిషి కిడ్నీలు కళ్ళు దొంగతనం చేస్తున్నారంట. సస్తే నమ్మను, అవి ఏమన్నా జేబులో పర్సా మెళ్ళో గొలుసా? కిడ్నీలు కళ్ళు ఎలా కొట్టేస్తారు గురు? ఇంగ్లీష్ పేపర్లో రాశారా? అయితే అస్సలు నమ్మను. ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అరే నువ్వు చదువుకోకపోతే చదువుకోపోయావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. అబ్బో అక్కడికి ఏదో మీ నాన్న ఇంగ్లాండ్, మీ తాతేమో అమెరికా. చెప్తే అర్థం చేసుకో. ఏంటా గొడవ? ఏంటా మళ్ళీ మీ ఇద్దరు ఏమైనా పందెం కట్టుకున్నారా? అది కాదు సార్, కలకత్తాలో కిడ్నీలు కళ్ళు అమ్ముతున్నారంట అని చెప్తున్నాడు సార్ వీడు. గోళీలు లేకపోతే బంతులు అండి అమ్ముకోవడానికి అవి. అవును రే, విదేశాల్లో ఒక్క కిడ్నీకి 10 లక్షలు ఇస్తారంట. ఇక కళ్ళకి ఎంత ఇస్తారో నువ్వు ఆలోచించుకో. అవకాశం ఉంటే మనిషి అవయవాలతో కూడా వ్యాపారం చేసే దౌర్భాగ్యులున్న దేశం మంది. కమాన్ అదే. అర్థమైందా? డబ్బుల్ది. నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటో అది? కిడ్నీకి 10 లక్షలు, కళ్ళకి లక్షలకి లక్షలు, నా బుర్రకి ఎన్ని లక్షలు వస్తాయో. నీకు బుర్రుంటే ఎన్ని లక్షలైనా ఇస్తారు. టీ పది డబ్బుల్ది, టీ డబ్బుల్ది. Thank you.
You enjoy the story of Kuli Kutub Shah. Thank you, sir. Thank you very much, sir. Look at the cow. Huh? Vandar Palu! Yahoo! Raju! 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 Raju? Raju! Raju? Raju! Raju! Shankar? What happened? Hey, you are here now, auntie. Well, blood is here. Sir, our blood group is blood bank. Let me go to the hospital. Hello. Excuse me, doctor. My group is here. Blood name is done. Good. Vent me, Willow. Sorry. అంతా ఓకే ప్రాబ్లం ఏం లేదు Swapna garu, I'm sorry. Swapna na girlfriend pair. Aave me hostel pakkane untundi. Elagi prakadiki velthunanu. Tavala memu drop cheyacha? Okay, okay. Okay. Sister, blood. Meeru baane unnara? Nanna. I'm okay. Okay. Hello, me hostel chasing. Good night. Good night. Oh, Shweta garu, 1 minute. Ayo, I'm really sorry. One minute. Meetho maatladali 1 minute andi. Ayyo, I'm really sorry. Malli mee cheyabattukunnanu. I'm really sorry. It's okay. Okay? Mee koke avuthe naaku koke ela avuthundandi? Poddune chepparu kada Swapna ane ammaki manasu ichchanne. Ha? Shweta garu. Meetho private ga oka vishayam maatladali. Adi padandi. Cheppandi. Em ledandi. Nenu preminchina ammaki ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఏమి ఇస్తే బాగుంటుంది? చీర, డైమండ్ రింగ్, లేకపోతే ఓ ముద్దు. ఏ శ్వేత గారు, నాకేం తెలీదు. ఐమ్ సారీ శ్వేత గారు, ఒక చిన్న మాట. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట. నేను స్వప్నాన్ని ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇదే మొదటిసారి. ఇలా ముద్దు పెట్టుకుంటే బాగుంటుందా?
ఇలా ముద్దు పెట్టుకుంటే బాగుంటుందా? లేకపోతే గుడ్ నైట్. శ్వేత గారు, వన్ మినిట్, ఏమండి ఒక నిమిషం అండి. దొరికింది. The Home Affairs Minister brings to your notice. Madam, this is phone for you. Ekda? Akda. Ekda? Ah. Hello, Ramya here. Ramya, Ajay here. Ippudu sudden ga I love you ana anko. Nee reaction enti? Ramya, emaindi? Yeledo, chinna bhukampo. రేపు పొద్దున్నే 10 అపోలో టెంపుల్ రాగలవా? ఎందుకు? అది వచ్చిన తర్వాత చెప్తాను గానీ, తెల్ల చీర కట్టుకుని, తెల్ల జాకెట్ వేసుకుని, తెల్ల గులాబీతో నేను అదిరిపోయే లెవెల్లో రావాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ, సీ యూ, గుడ్ బై. ఆంధ్రజ్యోతి ఆఫీస్ నంబర్ నీకు తెలుసా? గుడ్ మార్నింగ్ శ్వేత గారు. గుడ్ మార్నింగ్. ఇవాళ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ చూసారా? అది నేనిచ్చిందే, నా గర్ల్ ఫ్రెండ్ స్వప్న కోసం. మేమిద్దరం ఇవాళ అపోలో టెంపుల్ లో కలుసుకుని మా పెళ్లి విషయం మాట్లాడుకుంటున్నాం. ఏమండి, అసలు విషయానికి వస్తున్నాను. ఇవాళ నేను మధ్యాహ్నం హాస్పిటల్కి రావడం లేదు. ఎవరైనా ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ తీసుకొస్తే తిన్నగా అపోలో టెంపుల్ కి పంపించండి. ఓకే, థ్యాంక్ యూ శ్వేత గారు. హలో రమ్య, రమ్య, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. రమ్య, నిన్ను ఒక విషయం అడగాలి. ఎలా అడగాలో అర్థం కావట్లేదు. ఎలా అడిగినా అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ, ఇది నా కోసమేనా? రమ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తానని అనుకుంటున్నాను. కానీ ఆ విషయం నాతో చెప్పలేక ఆ అమ్మాయి నన్ను రకరకాలుగా టీస్ చేస్తుంది. నేను కూడా అమ్మాయి నేర్పిద్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు ఒక సాయం చేసి పెట్టాలి. ఆ అమ్మాయి ఎదురుగా డ్రామా ఆడాలి. నువ్వు నన్ను ఐ లవ్ యూ అనాలి. వచ్చేసింది రమ్య, ఐ లవ్ యూ. రమ్య, ఐ లవ్ యూ అను, ఐ లవ్ యూ అని చెప్పు. గట్టిగా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు స్వప్న. ఇదిగో నువ్వు పంపించిన స్టాట్యూ అదిరిందనుకో, నువ్వు పంపించిన క్యాసెట్ అబ్బాబో ఎన్నిసార్లు చూశాను. ఐ లవ్ యూ. ఆ స్వప్న నేను, అవి పంపించింది నేను. ఇదంతా మధ్యలో రమ్య, నువ్వా? శ్వేత, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ అజయ్. తను ప్రేమించేవాడు మరి అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే ఏ అమ్మాయి తట్టుకోలేదు. శ్వేత, ఇదంతా ఒట్టి డ్రామా. అజయ్ నిన్ను ప్రేమిస్తున్నాడు, నిజంగా నన్ను కాదు, నిన్నే ప్రేమిస్తున్నాడు. యువర్ లక్కీ, యస్ యువర్ లక్కీ. ఏయ్, వీరిద్దరు ఫ్రెండ్సా? ఎంత డ్రామా ఆడతావా? డ్రామా అంతా నీకోసమే. ఇదిగో ఇలా కొడతావా లేక నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? అవును, పెళ్లి చేసుకుంటావా? ఐ లవ్ యూ టూ శ్వేత. Thank you.
తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలు విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలు శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది జన్మ సంబంధము What would I do without you? I want to love you forever and ever.
వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇస్తే మనం లేవండి. కొత్త దంపతులు ఇప్పుడు ఎందుకండి వాళ్ళని డిస్టర్బ్ చేయటం? ఇవ్వండి, ఇవ్వమంటుంటే ఏంటండి? వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. నేనేమన్నాను? డాక్టర్కే డాక్టర్కే పడదు, లాయర్కి లాయర్కి పడదు, ఉన్నవాడికి ఉన్నవాడికి పడదంటే నువ్వేమన్నావు? కాదండి, వాళ్ళిద్దరు డాక్టర్స్ పెళ్లి చేస్తే బాగుంటుందన్నావు. ఇప్పుడు చూడు, పోటాడుకుంటున్నారు. వెళ్ళాం. శ్వేత, ఆ దశ నీకు చాలా బాగుందమ్మా, నువ్వేం సిగ్గుపడక్కర్లేదు. మోడర్న్ పేరెంట్స్ రామ్మా. నాన్న ఎప్పుడు వచ్చారు? సరే, టైంగా టైంలో వచ్చాం. భలేవారు, కూర్చోండి. రామ్మా. ఏమి చేతరా, నీ ఆస్తి దస్తావేజులు నీకు ఇచ్చేద్దామని వచ్చాం. ఏమాస్తి? ఏమిటా, మీ అమ్మని నేను పెళ్లి చేసుకున్నప్పుడు రూపాయి ఆస్తి తీసుకోలేదు సరికదా? నీ పిల్లలాగా మోడర్న్ డ్రెస్ వేసుకుని ఎప్పుడూ చెప్తాం కాలేదు. ఊరుకుందో, ఉన్నమాట చెప్తే గెలుతావు ఎందుకు? ఒరై, నువ్వు చాలా అదృష్టవంతుడరా. నీ భార్య తనతో పాటు నీకు బోరుడ దాసి తీసుకొచ్చింది. ఆ ఆస్తి నీ పేరు ట్రాన్స్ఫర్ చేయమంది. ఇదిగో ట్రాన్స్ఫర్ చేసి ఈ దస్తావేజులు నీకు ఇస్తున్నాను. ఇప్పుడే వస్తాను. శ్వేత, ఈ పేపర్స్ ఏంటి? నీ ఆస్తి నా పేరును ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి? అజయ్, ఇంకా నా ఆస్తి నీ ఆస్తి ఏమిటి చెప్పు. నేనే నీ సొంతమైనప్పుడు. కానీ శ్వేత, పైకెళ్ళు, గో. నేను ల్యాబ్ నుండి మాట్లాడుతున్నాను. మీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్. హలో, వింటున్నారా? ఎస్ డాక్టర్, వింటున్నాను. డాక్టర్, ఆర్ యు షూర్? ఐ యామ్ షూర్. కంగ్రాచులేషన్. థాంక్స్ ఏ లాట్ డాక్టర్, థాంక్ యూ వెరీ మచ్. Plus 1 equal to 3. True blood. Yeah! 1 plus 1, 4 కూడా వచ్చు కదా. ఏమైందమ్మగారు? ఏయ్, ఏంటి అలా చూస్తున్నారు? ఈరోజు మీకు హాలిడే, ఈ డబ్బు తీసుకుని ఏ సినిమాకి వెళ్ళండి. అలాగే. ఏయ్, నువ్వు అలాగే ఉండు. ఇవాళ నుంచి మొత్తం ప్రపంచం అంతా తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను. ఏం కావాలో చెప్పు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. లేదు లేదు, ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే కూర్చుని నిన్ను ఇలాగే చూస్తూ ఉంటాను. ఓకే? ఇవాళ నువ్వు రోటరీ కాన్ఫరెన్స్ కు వెళ్ళాలి. అమ్మ హాస్పిటల్ గురించి డిస్కస్ చేయాలి. అజయ్, నీకంటే నాకంటే మనిద్దరికంటే మనకి అమ్మ ప్రాజెక్ట్ ముఖ్యం. ఏ పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్ట్ ఆగకూడదు. ప్రామిస్? ప్రామిస్. ఏమండి, మీరు తాతయ్య కాబోతున్నారు? కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ శ్వేత. అజయ్ ఎక్కడ? కాన్ఫరెన్స్కి వెళ్ళారు మావయ్య. అమ్మ శ్వేత, నీ హనీమూన్ అయిపోయిందిగా. ఇప్పుడు నువ్వు ఒట్టు మనిషి కూడా కాదు. శ్వేత, ఇప్పుడు నిన్ను మేము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని రేపే పెట్టే బేడ సర్దుకుని వచ్చేయాలి. రేపే బయలుదేరి వచ్చేయండి అమ్మా. ఓకే అత్తయ్య. శ్వేత గారు, శ్వేత గారు, త్వరగా రండి, ఎమర్జెన్సీ. పదా. వాట్, శంకర! ఎందుకైనా మంచిది, డిలే చేయకుండా అన్ని టెస్టులు చేయించండి. క్విక్! ఇది శంకర్ దేనా? ఎస్ డాక్టర్. ఆర్ యు షూర్? ఎస్, ఐ యామ్ షూర్. శంకర్ చేరినప్పుడు తీసిన ఎక్స్రే ఇది, ఇప్పుడు తీసిన ఎక్స్రే ఇది. ఒక కిడ్నీ లేదు, ఎలా మిస్ అయింది? వాట్ ది హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? శంకర్కి కిడ్నీ లేదా? మన హాస్పిటల్లో మన కళ్ళ ముందే పేషెంట్ కిడ్నీ ఎలా పోతుంది? గట్టిగా అరవకయ్యా బాబు, అందరూ వింటారు. అరవడం ఏంటండి? పోలీస్ కేసు పెట్టాలి. పేషెంట్ కిడ్నీ తీసేస్తే నోరు మూసి కూర్చోవాలా? చూడు బాబు, కొంచెం నా మాట వినవయ్యా.
ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే హాస్పిటల్ పరువు పోతుంది. చూడమ్మా, నాకు 24 గంటల టైమింగ్. ఈ లోపల తప్పు ఎక్కడ జరిగిందో స్వయంగా తెలుసుకుని సరిదిద్దుకుంటాను. మార్నింగ్ దాకా వెయిట్ చేస్తాను. జరిగిందేమిటో నిజం తెలియాలి, లేదా పోలీస్కి రిపోర్ట్ చేస్తాను, హాస్పిటల్ క్లోజ్ చేయిస్తాను. మైండ్ ఇట్. శ్వేత, కాన్ఫరెన్స్ పెద్ద సక్సెస్ అయింది. క్లబ్ వాళ్ళు మనకి డబ్బిస్తా ఉంటున్నారు. హాస్పిటల్ త్వరలోనే స్టార్ట్ చేయొచ్చు. అవును, నువ్వెందుకు ఫోన్ చేశావు? నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నా? ఇదే 10 నిమిషాల్లో వచ్చేస్తాను. మీటింగ్ ఇప్పుడే అయింది. ఏంటి సంగతి? ఏం లేదు, ముందు నువ్వు ఇంటికి రానీతో చాలా మాట్లాడాలి. ఓకే. ఏ శ్వేత, నేను ఇంటికి వచ్చేసరికి తెల్ల చీర, మల్లెపూలు, ముత్యాలు నీకు తెలుసుగా, రెడీగా ఉండే. ఓకే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి, బాయ్. బాయ్ డాక్టర్. శ్వేత
Sweta! 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 No, Sweta! Sweta! No! Sweta! Sweta! No! No! Sweta! Sweta! Coffee this morning. నేను అటు నుంచి ఏమీ తీసుకోలేదు. వద్దు, ఇక నేను వెళ్ళను. ప్లీజ్ బి సీటెడ్. మిస్టర్ అజయ్, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీకు ఎవరు శత్రువులు లేరు. మీ భార్య కూడా శత్రువులు ఎవరు లేరు కదా? లేరు. ఓకే ఓకే. మీ భార్య ఈ మధ్యనే కోర్టులో 2.5 కోట్ల ఆస్తి గెలిచింది. అది మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో లేదు. ఆ విషయం మర్చిపోయారు. ఓకే, 2.5 కోట్ల ఆస్తి మర్చిపోయారు. వెరీ ఫనీ. ఆస్తి మొత్తం ఆవిడ పేరు ట్రాన్స్ఫర్ అయింది. మరి ఈ హత్య వలన ఎవరికి లాభం? ఈ హత్య వలన ఎవరికి లాభం? మిస్టర్ అజయ్, ఈ హత్య వలన ఎవరికి లాభం? ఈ హత్య వలన ఎవరికి లాభం అని అడుగుతున్నాను. అంటే అంటే మీ ఉద్దేశం నా భార్యను నేను చంపానా? ఎగ్జాక్ట్లీ. అందుకే మీరు తెలివిగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ లో 2.5 కోట్ల ఆస్తి వివరాలు మర్చిపోయారు. నా సోదరు నేను చంపలేదు, ఎవరో చంపారు. అసలు మూడో వ్యక్తి లేడు, అది నువ్వు కల్పించిన కట్టుకథ. ఐ నో దాట్. ఈ సమయ వేలుముద్రల నిపుణుల రిపోర్ట్లు చూసావుగా? అందులో మూడో వ్యక్తి వేలుముద్రలు ఉన్నాయా? లేదు సార్. మూడో వ్యక్తి పారిపోతుంటే నేను కళ్ళారా చూశానండి. నా శ్వేతను రమ్య నువ్వు చెప్పు. నా శ్వేతను రమ్య నువ్వు చెప్పు. శ్వేతను నాకు తెలుసు, నువ్వు నీ భార్యను చంపావు. నిన్ను ఉరి తీసే వరకు వదిలిపెట్టను. లేని డిఫెన్స్ లాయర్ గారు గొప్ప మేధావి. ఆయన ఇలా మాట్లాడాడని నాకు చేత కాదు. పచ్చి నిజాలు నా దగ్గర ఉన్నాయి, అవి కోర్టు ముందు ప్రవేశపెడతాను. నెంబర్ 1, అమ్మ పేరుతో 5 కోట్లతో హాస్పిటల్ కడతానని డాక్టర్ అజయ్ కుమార్ రాయల్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో మినిస్టర్ గారు ఎదుర్కొండా ప్రకటించిన వీడియో క్యాసెట్ ఇది. ఎగ్జిబిట్ నెంబర్ 1, వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకోవటం ఫ్యాషన్ అయిపోయిన ఈ రోజుల్లో సరిగ్గా అక్కడే మాస్టర్ ప్లాన్ ప్రారంభమైంది. అందుకు 3 కోట్లు కావాలి. సరిగ్గా అదే సమయంలో శ్వేత ముద్దాయి. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఆ రోజుల్లో శ్వేత దగ్గర చిల్లు కమ్ముకోవడం లేదని. ఒప్పుకుంటున్నారు మహాశయ, శ్వేత ఆస్తి మొత్తం కేసు ఇదే కోర్టులో ఉంది. కానీ శ్వేత కేసు గెలిచిన రోజునే డాక్టర్ అజయ్ కుమార్ ఐ లవ్ యూ అంటూ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ 2. అదే రోజు అజయ్ కుమార్ ఆ అమ్మాయిని గుళ్ళో కలిశాడు. అమ్మా నాన్న సాక్షిగా పెళ్లి ఖాయం చేశాడు. 3 నెలలు తిరగకుండానే ఆస్తి మొత్తం శ్వేత చేతికి వచ్చింది. అజయ్ కుమార్ ఆస్తికి వారసుడైన 24 గంటల్లోనే శ్వేత హత్య చేయబడింది. అతనికి ప్రేమలోనూ పెళ్లిలోనూ ఏ స్వార్థం లేదు. మై డియర్ డిఫెన్స్ లాయర్, హత్య జరిగిన రోజు రాత్రి మూడో వ్యక్తి హత్య చేయడానికి ఆ ఇంట్లోకి వచ్చాడు అన్నది కేవలం అభూత కల్పన. వేలిముద్ర నిపుణులు ఆ ఇంటిని అనువనుగుణా పరిశీలించి ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఎస్ఈ జడ్జిమెంట్ నెంబర్ 3, యువర్ ఆనర్, నైట్ వాచ్మెన్ ఇచ్చిన సాక్ష్యం ఈ కేసులో బలమైంది. అంతేకాకుండా హత్య జరిగిన రాత్రి ఆ ఇంట్లో పరిమనుషులందరినీ ముత్తాయి కావాలనే సినిమాకి పంపించాడు. ఈ కేసులో అతి ముఖ్యమైన సాక్ష్యం
హత్య జరగటానికి 3 నిమిషాల ముందు అతురాలు డాక్టర్ శ్వేత పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేసిన ఫోన్ ఇది. ఎగ్జిబిట్ నెంబర్ 4. దయచేసి వినండి. యువరానర్, భర్త చంపబోతుంటే భార్య పెట్టిన కేకలు ఇవి. ఒక అసహాయురాలైన ఆడదాని కేకలు ఈ కోర్టులో ప్రతిధ్వనించినట్టే ఈ కేసులో మీరేమబోయే తీర్పు అజయ్ ఇలాంటి క్రిమినల్స్ గుండెల్లో ప్రతిధ్వనించాలి. ఇలాంటి క్రిమినల్స్ అంతం చేయాలి. ఈ క్యాసెట్లు, పేపర్లు, టేప్ రికార్డులు ఇవన్నీ ఒక నిజాన్ని అబద్ధం చేస్తున్నాయి. అజయ్ ఎలాంటి వాడు, ఎంత మంచి మనసున్నవాడు, శ్వేతని ఎంత గాఢంగా ప్రేమించాడో అందరికంటే ఎక్కువగా నాకే తెలుసు. డబ్బు కోసం కాదు, అనాథుల కోసం అమ్మ అనే హాస్పిటల్ కట్టించాలనుకున్న అజయ్ భార్యను చెప్పే రాక్షసుడు కాదు. The court is adjourned. మర్చిపోయిందల్లా కోర్టు ఆ కేకలు ఏమిటి, ఆ ఏడుపేంటి, డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా నీ సాక్ష్యం ఏమిటి? రమ్య, నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అనుకున్నావా, డ్రామా యాక్టర్ అనుకున్నావా? అజయ్ చెప్పే మూడో మనిషి అసలు హంతకుడు అని నా నమ్మకం. ఎన్నిసార్లు చెప్తావు ఈ మాట? ఆ మూడో మనిషి అక్కడ లేడని రిపోర్ట్ తయారు చేసింది నువ్వు, అయినా అజయ్ హంతకుడు అంటే నమ్మ. రమ్య, ఒకప్పుడు నేను నీలాగే మా అమ్మని మా నాన్న చంపుతున్నాడంటే నమ్మలేదు. అప్పుడు నాకు 10 ఏళ్ళు. ఊరు చివరన స్కూల్ నుంచి పోలీస్ క్వార్టర్స్ కు పరిగెత్తుకొచ్చేసరికి తప్పదాగిన మా నాన్న రెండో పెళ్లి కోసం మా అమ్మని చంపేశాడు. ఆడవాళ్ళని ఆట బొమ్మలుగా వాడే మగాళ్ళని ఉరి తీయాలి. అందరూ మీ నాన్నగారు అజయ్ అలాంటి వాడు కాదు, అతని గురించి నాకు బాగా తెలుసు. అవునో కాదో రేపు చెప్తుంది. నీలాంటి మూర్ఖులు కోర్టు లోపలికి రావడానికి వీల్లేదు. దిస్ ఈజ్ మై ఆర్డర్, అండర్స్టాండ్? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్! డిఫెన్స్ ప్రాసిక్యూషన్ వాద ప్రతివాదనలు పరిశీలించిన కోర్టు వారు డాక్టర్ శ్వేతాదేవిని డాక్టర్ అజయ్ కుమార్ హత్య చేశాడని సాక్ష్యాధారాలతో నమ్ముతున్నారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం డాక్టర్ అజయ్ కుమార్కి ఉరిశిక్ష విధించవలసిందిగా తీర్పునిస్తున్నాం. హ్యాంగ్ హిమ్ టిల్ హీ డైస్. కాపాడండి నా బిడ్డను, కాపాడండి నా బిడ్డను, అన్నయ్యకి చంపేస్తున్నారు, నా బిడ్డను కాపాడండి, ఏమండి కాపాడండి అమ్మా, నీకు దండం పెడతానమ్మా, నా బిడ్డ ఏ తప్పు చేయలేదమ్మా, నువ్వైనా నా బిడ్డను కాపాడు. వద్దురా, అలా పిలవద్దు. కంద కొడుకు తప్పు చేయలేదని తెలుసు, నిజం తెలిస్తే కేసు గెలుస్తానని తెలుసు. బంధం ఉంది, పాశ ఉంది, ఏం చేశాడు రా తండ్రి? ఏంట మాటలు, ఏం చేశాడు రా లాయరు? న్యాయానికి కంద కొడుకి కళ్ళ ముందే ఉరి శిక్ష పడుతుంటే సామాన్య ప్రేక్షకులుగా చూస్తూ ఉన్న ఈ తదపుకి కొట్టేందుకు, ఈ బతికెందుకురా? ఊరుకోండి నాన్న, అమ్మ జాగ్రత్త. ప్రతాప్ తీసుకెళ్ళు, ఊరుకోండి, ఊరుకోండి. వేణు. ఎస్ సార్. గట్టయ్య. ఎస్ సార్. డాక్టర్ అజయ్ కుమార్. హుసేన్, హుసేన్. ఏంటి? హాయ్, మిమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకెళ్తున్నాం, పదండి. డ్రైవర్ పోనీ.
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కమ్మేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము బాగా అలసిపోయాం. కొత్తపేట ఇంకా ఎంత దూరం ఉంటుంది? అరగంటలో వచ్చేస్తుంది. మనం డ్యూటీ దిగిపోతాం, వేరే వాళ్ళు ఎక్కుతారు. ఏమైంది వాడికి? బండి అప్పన్నయ్య బాబు, డాక్టర్ హెల్ప్ చేయి, కమ్ ఆన్ హెల్ప్ చేయి, ఎస్ఐని రక్షించు. తాళాలు ఎస్ఐ Thank you.
యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎవరైనా చూశారా? సార్ నేను చూశాను సార్. నేను ఇన్స్పెక్టర్ నందగోపాల్, ఖైదీల ఇన్ఛార్జిగా వ్యాన్ లో వచ్చాను. అసలు ఏం జరిగిందంటే. ఇప్పుడు చెప్పండి అసలు ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ సత్యం ఎక్కడ? నాకంటే ముందే దూకేశాడు సార్. మీరు నిజమే చెప్తున్నారా? సత్య ప్రమాణకంగా. ఖైదీలు ఏమయ్యారు? అందరూ చచ్చిపోయారు. శవాల్ని మీరే చూశారుగా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ గొలుసు ఏ ఖైదీవి? ఇవి ఇవి ఏ ఖైదీవి? ఇవి డాక్టర్ అయి ఉండొచ్చు. ఆ డాక్టర్ ఎక్కడ? ఏమయ్యాడు? అతనికి తాళాలు ఎవరు ఇచ్చారు? అది మై డియర్ ఆఫీసర్స్, ఒక ఖైదీ తప్పించుకున్నాడు. మారిపోయి గంట అయింది. రాత్రి చీకటి, దారి తెలియదు. ఆపకుండా పరిగెత్తిన గంటకు 5 కిలోమీటర్ల చొప్పున తెల్లారే లోపల 20 కిలోమీటర్లే వెళ్ళగలడు. చుట్టుపక్కల రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, లాడ్జీలు, హాస్పిటల్స్ అన్నీ వెతికించండి. ప్రతి పోలీస్ స్టేషన్కి అతని ఫోటోలు కాపీలు తీసి పంపండి. పారిపోయిన క్రిమినల్ పేరు డాక్టర్ అజయ్ కుమార్. నేను ఈ గంటలు కొట్టడానికి రాలేదు. ఎందుకు వచ్చానో నీకు తెలుసు. నా శ్వేతను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అది నీకు తెలుసు. వాడిని నేను పట్టుకోవాలి. న్యాయం, ధర్మం, పోలీసు, ఈ ప్రపంచం, ఆఖరి నువ్వు ఎదురైనా సరే పోరాడతాను. శివ, వాడు ఎక్కడున్నా సరే పట్టుకు తీరుతాను, పట్టుకు తీరుతాను. ఆ రోజే ఈ గంటలో కొడతాను, ఈ గంటలో కొడతాను. కొత్తపేట ఊరి చివర పాడుపడ్డ శివాలయంలో దెబ్బలు తిన్న మనిషిని ఎవరో చూశారట. వెంటనే పోలీసులను పంపించి ఆ ఊరు ప్రతి హాస్పిటల్లో చెక్ చేయమను. గోపాల్. ఎస్ సార్. ఏం చేస్తున్నావు అక్కడ? ఆలోచిస్తున్నా సార్. ఆలోచిస్తున్నావా? ఇది లేనాడికి ఆలోచన ఏంటి? వెళ్ళి కాఫీ పట్టరా. ఎస్ సార్. ఇతను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. నువ్వు అలాగే పడుకో, నేను మళ్ళీ వస్తాను. బాయ్.
హలో డాక్టర్. రాత్రి ట్రైన్ యాక్సిడెంట్ లో తప్పించుకున్న డాక్టర్ కోసం వెతుకుతున్నాం. ఎలా ఉంటాడు? 6 అడుగుల ఎత్తు, నల్ల జుట్టు, తెల్లగా ఉంటాడు, మాసిపోయిన గడ్డం. గడ్డం ఉంటే నేను అలాగే ఉండేవాడిని. డాక్టర్ పోస్ట్ ఆఫీస్. థ్యాంక్స్. అటుంది, తీసుకెళ్ళండి త్వరగా. జాగ్రత్త, ఇదిగో అతను కిడ్నీ పంక్చర్ అయిన లోపల డాక్టర్ చెప్పండి. మొహం చూసి అంత కరెక్ట్ గా చెప్పగలిగాడు? ఆయన ఎవరో పెద్ద డాక్టర్ అయి ఉంటాడు. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డాక్టర్ అజయ్ని చూసాడు సార్. ఎక్కడ? కొత్తపేట హాస్పిటల్లో సార్. ఆ తర్వాత? తర్వాత ఏమిటో చెప్పండి. ఆ తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ కూడా కనిపించడం లేదు సార్. డాక్టర్ అజయ్ ఇప్పుడే కొత్తపేట చెక్ పోస్ట్ కు దేశం వెళ్ళిపోయాడు సార్. హాయ్, గెట్ మీ ద హెలికాప్టర్, కమ్ ఆన్ లెట్స్ గో. Fast, fast. Right, right, turn right. Come on, move. Let's go. There he is. Follow him. కనిపించలేదు సార్. గో అండ్ సెర్చ్, కమ్ ఆన్. వెయిట్ వెయిట్.
నేను శ్వేతను చంపలేదు. ఐ డోంట్ కేర్. చట్టం దృష్టిలో నువ్వు నేరస్తుడివి. లొంగిపోతాయి. లేదు, అసలు హంతకుడు దొరికే వరకు నేను లొంగిపోను. అసలు హంతకుడు నువ్వే. రమేశ్వరం, చూసి రమ్యా, రమేష్ చూసాం. Don't move. Ajay, gun kind of beto. Come on, Pare. I will shoot you. Put the gun down. Get up. Hands up. Come on. Turn the side. Hands up. Ajay, ek ninchu nu tappinchukolevu. You are under arrest. Come on, let's go. This side. Come on. Ajay, no! Ventane damn tolpulu mooseyandi. Sir, atanu badukunte asadhyam. Shut up! I want to get him. Dead or alive. Atanu gaani atanu shavam gaani dorike varaku set cheyandi. Rama, let's go. Ramya, yeah. Let's go. Come on. Arey Pinku, ippude TV lo vaartalu vinnanra. Ajay garu police laku dorikinatte doriki, neellalo dooki paaripoyadanta. Aa bhagavantudu ayanni kaapadali. Aagu, betti kadtaava? Betti endukura? Ajay babu batakadam kashtam. Enta nu maatladadi? Ajay babu batakadam kashtam. Enta nu maatladadi? Ajay babu batakadam kashtam. Enta nu maatladadi? Ore, em nooru raanidi? Nee note ante okka manchi maat raadra. అవును, నాకు పిచ్చెక్కింది. ఇవే అన్నావుగా నా చెన్నోరని. నేనేం చెప్పినా అది రివర్స్ అవుతుందని చెప్పావుగా. అందుకే అజయ్ బాబు బతకడు. అజయ్ బాబు బతకడు. అజయ్ బాబు బతకడు. ఐమ్ సారీ. ఇది ఏనాటి అనుబంధము
నన్ను నమ్ముతున్నా నాకు తెలుసు. అందుకే నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. శ్వేతను చంపిన వాడికి కుడి చేయలేదు, పెట్టుడి చెయ్యి. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. పోలీస్ ఆఫీసర్గా నీ ప్రయత్నం చేయి. Thank you.
గణేశుడు సోకులే సూపరు కౌగిలే కమ్మని లాకరు చెప్పాలనొచ్చాను. కానీ ఇన్నాళ్ళు నీ మనసులో ఎంత ప్రేమ దాచుకున్నావో ఇక్కడికి వచ్చాక ఈరోజే తెలుసుకున్నాను. నాపై నీకున్న ఆప్యాయతకి, అభిమానానికి థ్యాంక్స్ తప్ప ఇంకేమీ చెప్పలేని పరిస్థితి. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తామో తెలియదు. ఈ పేపర్స్ మీద నా ఆస్తి, శ్వేత ఆస్తి అంతా అమ్మా హాస్పిటల్కి చెందేలా వీలునా మరాంచండి. అమ్మా హాస్పిటల్కి నువ్వే ట్రస్టీ అజయ్. దయచేసి కాదనుకో, ఒకవేళ నేను పోయినా అమ్మా హాస్పిటల్ మాత్రం ఆక్కూడదు. అవును, శంకర్ ఏమయ్యాడు? ఏమో కనిపించట్లేదు. ఫోన్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్స్ రా. వస్తాను అజయ్. అజయ్ కోసం మనం ఎక్కడో వెతుకుతున్నాం. అతను ఇక్కడికి వచ్చాడు, తాళం పగలు కొట్టాడు. మీరంతా ఏం చేస్తున్నారు? అందుకే సార్. షట్ అప్, డోంట్ టాక్ రబిష్. అజయ్ ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. చంద్రశేఖర్ స్పీకింగ్. నానా. నేను నానా. అజయ్ని. అజయ్ నువ్వు ఎక్కడున్నావురా? ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది?
ప్రాణం పోయిన మనుషులా బతుకుతున్నావురా. నువ్వు రారా, లొంగిపోరా. చట్టాన్ని కాదని నువ్వేమీ చేయలేవురా. పైగా పైకోట్లో నిన్ను కాపాడుకోవడం కష్టం అవుతుందిరా. నాన్న, నా గురించి నాకేం భయం లేదు. శ్వేతను చంపిన వాడిని మాత్రం నేను పట్టుకోవాలి. ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వండి. బాబు నీతో మాట్లాడతా. అమ్మా, అమ్మా ఏడవద్దు, వద్దు. నా మీద ఉట్టు, నువ్వు ఏడవద్దు. బాబు ఒక్కసారి ఇంటికి రారా. వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. ఆ పోలీసు వాళ్ళు మన ఇంటి నుంచి వెళ్ళాక. ఏయ్ తేజ, నువ్వు పెద్ద తెలివైన వాడు అనుకుంటున్నావేమో. నేను నీకంటే చాలా తెలివైన వాడిని, గుర్తుంచుకో. నాకు చంద్రశేఖర్ గారి పర్మిషన్ లేకుండా వారి ఫోన్ ట్యాప్ చేయడం మన తప్పు సార్. షట్ అప్. మొన్న రాత్రి నీ క్వార్టర్స్ లో అజయ్కి ఆశ్రవటం తప్పు కదా? ఇచ్చావా లేదా? అసలు హంతకుడిని పట్టుకోవడానికి కొత్త క్లూ తెలుసుకున్నాను. హంతకుడికి కుడి చేయలేదు సార్, ఆర్టిఫిషియల్ హ్యాండ్, చెక్క చెయ్యి ఉంది. ఎలాగైనా వాడిని పట్టుకుని న్యాయాన్ని కాపాడదో సార్. ఓ, ఇప్పుడు మీరు కల్పించిన ఆ మూడో మనిషికి చెయ్యి కూడా లేదంటాం. కమాన్ రమ్య, డోంట్ బి సిలీ, బి సీరియస్. నాకు తెలుసు నువ్వు కాపాడాలనుకుంటున్నది న్యాయాన్ని కాదు, నీ ప్రేమని. అందుకే ఆ రోజు కోర్టులో ఏడ్చావు, తన్నలోతను వదిలేశావు, నీ కోతస్సు ఆశ్రయం ఇచ్చావు. వింటున్నావా రమ్య? ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? రాజీనామా. నీకేమైనా పిచ్చా? మంచి నీ న్యాయాన్ని కాపాడాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాను, కానీ ఇప్పుడు నాకు నమ్మకం పోయింది. ఆత్మవంచన చేసుకోలేక రాజీనామా చేస్తున్నాను. తేజ గారు, 24 గంటలు ఏసీపీలా ఆలోచించే మీరు రోజుకు ఒక్క నిమిషం మనుషులు ఆలోచించండి. రమ్య. సారీ సార్. రమ్య, హలో. ఏం కావాలి సార్? మీ సేల్స్ రిజిస్టర్. ఎందుకు సార్? మార్చి 13 తర్వాత పెట్టుబడి చేయకున్న వాళ్ళు, లేకపోతే రిపేర్ చేయించుకున్న వాళ్ళ వివరాలు కావాలి. నో, కుదరదండి. వెంటనే చూసిస్తాను. కుదరదని చెప్తున్నాక మీరు వెళ్ళండి, వెళ్ళండి. రిజిస్టర్. మన ఊళ్ళో 2 కృత్రిమ అవయవాల షాపులు ఉన్నాయి. 1 అపోలో హాస్పిటల్లో, 2 గవర్నమెంట్ హాస్పిటల్లో. అజయ్ తప్పకుండా అక్కడికి వస్తాడు. మీరిద్దరు అపోలో హాస్పిటల్కి వెళ్ళండి, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను. ఓకే సార్. అజయ్ తప్పకుండా ఈ హాస్పిటల్లోనే ఉంటాడు, మొత్తం గాలించండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఆపరేషన్ థియేటర్ రెడీ చేస్తున్నా, ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. ఓకే. ఈ ఫోటోలో మనిషిని చూసారా లేదా?
చూసారా లేదా చెప్పండి. కొంచెంసేపు ముందే మా స్టోర్ రూమ్కి వచ్చేలట. ఎంతసేపు అయింది? 10 నిమిషాల క్రితం. 15 నిమిషాలు. కమ లెట్స్ గో. అజయ్ ఇక్కడే ఉన్నాడు. ఈ హాస్పిటల్లో ప్రతి వార్డు, ప్రతి థియేటర్, ప్రతి రూమ్, బాత్రూమ్తో సహా అన్ని వెతకండి. క్లోజ్ ద డోర్స్. కమ ఆన్. మై గాడ్. ఏమైంది డాక్టర్? రిపోర్ట్స్ అక్కడ, రిపోర్ట్స్. ఎవరు తీశారు ఇవి? రాయల్ హాస్పిటల్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఇది కిడ్నీ డ్యామేజ్ కేసు సార్. కిడ్నీ డ్యామేజ్? కిడ్నీ లేదు ఇక్కడ. క్విక్, ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. త్వరగా బయట ఉన్న కార్లు, జీపులు అన్ని వెతకండి. ఏది ఆపరేషన్ చేయడానికి? కొత్త డాక్టర్ ఏమోనండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పేది ఇతని గురించి? ఎస్ సార్, ఇతనే కొత్త డాక్టర్. ఎక్కడ ఉన్నారు? ఫోర్త్ ఫ్లోర్ ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ చేయండి. డాక్టర్ ఇతను ఎక్కడ? డాక్టర్ గారా, ఇప్పుడు వెళ్ళారే. ఇతను డాక్టర్ కాదు, క్రిమినల్. క్రిమినలా? క్రిమినల్ అయితేనే ఈ అబ్బాయి ప్రాణాలు కాపాడిన దేవుడు. జి రాధాకుమారి, ఎం వెంకటేశ్వరరావు, మార్చి 1వ తారీఖు, వయస్సు 40. రాబర్ట్ రాకేష్ కుమార్, మార్చి 16, వయస్సు 34. రైట్ హ్యాండ్ కుడిచేయ, కుడిచేయ. రాబర్ట్ రాకేష్ కుమార్, మార్చి 16, వయస్సు 34. రైట్ హ్యాండ్ కుడిచేయ, కుడిచేయ. తేజ హియా. తేజ, ఆ రోజు టనల్లో ఏమన్నాను? నీ భార్య నువ్వు చంపలేదన్నావు. ఎగ్జాక్ట్లీ, నా శ్వేతను నేను చంపలేదు. శ్వేతను చంపిన హంతకుడు ఇంట్లోంచి మాట్లాడుతున్నాను. ఏ తేజ, ఈ ఫోన్ ఎక్కడి నుంచో అని కనుక్కోవడానికి శ్రమ పడద్దు. అడ్రస్ నేను చెప్తాను. 18 స్వామి స్ట్రీట్, గాంధీనగర్. అజయ్ అన్నా హాస్పిటల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మన పని మొదలుపెట్టాం. దుబాయ్ కిడ్నీ ఆర్డర్లు పెండింగ్ ఉన్నాయి. హాస్పిటల్ కింద ఉన్న గోడౌన్ వాడుకో. హలో శ్రీనివాస్. శ్వేతను ఎందుకు చంపించావు? అజయ్ నువ్వా? నార్మల్. శంకర్ కిడ్నీ ఏమైందో తెలుసుకుంటుందని, నీ హాస్పిటల్ మూతపడుతుందని శ్వేతను చంపించావు కదా. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది విను. అది కాదు ఇప్పుడు. నీ చెంచా రాబర్ట్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. వాణ్ణి నీ దగ్గర తీసుకొస్తాను. నీ ఆట కట్టిస్తాను, ఆట కట్టిస్తాను. ఐ విల్ కిల్ యూ.
వెరీ గుడ్ రమ్య. నేను నీ రాజీనామా ఒప్పుకోవటం లేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటా. అజయ్ దోషిగా అనిపిస్తోంది. మనం అసలు హంతకుని పట్టుకోవాలి. కమ్ ఫాస్ట్. ఎస్ సార్. బుద్ధంతే బద్దంతే ఎట్టాగయ్య పోకిరి హద్దంతు చెయ్యాలయ్యో చాకిరి ముత్తాడి ఉద్దేశం వచ్చిందమ్మురా మరి ముప్పుద్దు ముచ్చట్లు తీరుస్తాను తిమ్మిరి ముద్దంటే వద్దంటే ఎట్టాగయ్యో పోకిరి హద్దింకా రద్దంటూ చెయ్యాలయ్యో చాకిరి పూసబడికిస్తాలే తాగిళ్ళలు వేడిగా వాడిగా వద్దే పిల్లో పిల్లో నీ పక్కల్లో ముద్దే మోగే లవ్వాటల్లో ముద్దంతే వద్దంతే ఎట్టాగయ్యో పోకిరి హద్దింకా రద్దంటూ చెయ్యాలయ్యో చాకిరి సోకులన్నీ తడినేస్తాలే ఓ చూపుతూ ఓరగా దోరగా అచ్చా అచ్చా అందం చూసే వచ్చా బుగ్గే గిచ్చా కిసిచ్చా పట్టు దొరకక ఆడిస్తా తెలియక ఓటిస్తా మూడు చెరువుల నిండే తాగిస్తా ముద్దంటే వద్దంటే ఎట్టాగయ్యో పోకిరి హద్దింకా రద్దంటూ చెయ్యాలయ్యో చాకిరి ఇవాళున్న ఈ రేపింకా రాదో ఏదేదో చేసి Thank you.
లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ శుభ సందర్భంలో నా ప్రియమిత్రుడు డాక్టర్ అజయ్ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. డాక్టర్ అజయ్ ఇక్కడ ఉండుంటే తను కన్న ఈ కళ నిజమైనందుకు ఎంతో సంతోషించేవాడు. ప్రతాప్, వీటి కోసమేనా? అజయ్, అజయ్ అజయ్, నేను స్పీచ్ మధ్యలో ఉన్నాను, తర్వాత నీతో మాట్లాడతాను. మన దేశంలో బాధ్యత గల ప్రతి డాక్టరు పేదల గురించి ఆలోచిస్తున్నావు. నా శ్వేతను చంపించింది నువ్వే కదా, శ్రీనివాసరావు గారిని కూడా నువ్వే కదా చంపించింది. నా శ్వేత నీకు ఏ అన్యాయం చేసిందిరా? ఫ్రెండ్స్, తన భార్య హత్య కేసులో ఇరుక్కుపోయి నా స్నేహితుడు కొంచెం మతిస్థిమిత లేకుండా మాట్లాడగలరా? మర్చిపోయింది నీగా నాగా. మార్చి 6వ తేదీన శంకర్ కిడ్నీ అమ్మావు, ఆ డబ్బుతో ఏం చేశావు? కారు కొన్నావా? జూన్ 1వ తారీఖున ఆ బెలూన్ బాయ్ కళ్ళు అమ్మావు, ఆ డబ్బుతో ఏం చేశావు? బంగ్లా కొన్నావా? అజయ్, టేక్ ఇట్ ఈజీ. షట్ అప్. మీకు తెలుసా, ఈ హాస్పిటల్లో ఉండే అమాయకులైన పేషెంట్ల కిడ్నీలు కళ్ళు అమ్మే కిరాతకుడు నీచుడు. ఈ నిజాన్ని తెలుసుకున్న నా శ్వేతను దారుణంగా చంపించాడు. వాడు మనిషి కాదు. మీరు పైన వెతకండి. ఎస్ సార్. మొదలవులో నువ్వు అమెరికా పోరా అంటే వినలేదు. చంపేస్తాను నిన్ను, నా చేతితోనే చంపేస్తాను. Thank you.
డిస్కో క్లబ్ దగ్గర అజయ్ మన ఎస్ఐని చంపేశాడు. షూట్ హిమ్ అట్ సైట్. రమ్య, కమ్ విత్ మీ. ఓకే సార్. అట్లేదండి. శ్వేతను చంపలేదని నాకు తెలుసు. రాబట్ ఎవరు, శ్వేతను ఎవరు హత్య చేయించారో నాకు తెలుసు. అజయ్ ప్లీజ్ ప్లీజ్ వెంగిపో, నువ్వు నిర్దోషివి. Ajay, please. జరిగింది, నా రాత మారిపోయింది, నా శని వదిలిపోయింది. అమ్మ హాస్పిటల్ ఓపెనింగ్ రేపే. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? నిజం కలకాదు కదా. కానే కాదు, కొట్టు ఇక్కడ కొట్టు. వెరీ గుడ్. ఈ పన్నెల్లో నేనే గెలిచా, నా డబ్బులు నాకు ఇచ్చే. డబ్బులు కేట్రా, ఎంత కావాలిస్తాను తీసుకో. నిజమే కదా, ఉమ్మడికి మనసా
ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలే నాడు వేడి కన్నేసి చూడలేని జతలు శత జన్మాల బంధాల బంగారు క్షణమిది మనసా ఇది ఏనాటి అనుబంధము